63 ఎయిర్ క్లాస్ మంచి చేంజెస్తో మళ్ళీ మన ముందుకు వచ్చేసింది. ఆ చేంజెస్ ఏంటో చూపించేస్తున్నాను. సో వెల్కమ్ టు మీ ఆటోమొబైల్స్. కార్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే నేను వీడియోలో ఇస్తున్నాను. సో వీడియోని కంప్లీట్గా ఫుల్గా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇన్స్టాగ్రామ్ అఫీషియల్ లింక్ అయితే కింద ఉంటుంది, దాన్ని కూడా ఫాలో చేయండి. ఫస్ట్ కీతో అయితే స్టార్ట్ చేస్తున్నాను. కీ అయితే మారిపోయింది. సో మాన్యువల్ కీ బిఫోర్ నార్మల్ కీ ఉండేది, ఇప్పుడైతే మనకి లాక్ అండ్ అన్లాక్ అనమాట. ఇది కీ సిట్రియాన్ కనిపిస్తుంది కదా, చిన్నది క్యూట్ గా. కార్ డ్రైవ్ చేయాలంటే కీ కావాలి కదా, అందుకని కీ నుంచి స్టార్ట్ చేశాను. కీ అయితే చేంజ్ చేసుకుంది. ఫస్ట్ చూస్తున్నట్టయితే బాడీ షేప్ అయితే మనకేం చేంజ్ అవ్వలేదు. పైన అయితే చూస్తున్నాం ఇండికేటర్స్, కింద మాత్రం మారింది. ఎల్ఈడి ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ అయితే ఇచ్చారు ఫ్రంట్ లో. ఇదంతా పియానా బ్లాక్ తోటి, సిట్రియాన్ లోగో తోటి, క్రోమ్ ఎలిమెంట్ తో చాలా అందంగా ఉంటుంది. సిట్రియాన్ బ్యాడ్జింగ్ సింపుల్ గా, గ్రిల్ పార్ట్ అంతా కూడా పియానా బ్లాక్ కలర్ తోటి ఇచ్చేసారు. అండ్ బాడీ కలర్ వచ్చింది మధ్యలో, కింద గ్రిల్ కూడా బ్లాక్ వచ్చింది. ఇదంతా పియానా బ్లాక్ కాదు, హాట్ ప్లాస్టిక్. కింద అయితే స్కిడ్ ప్లేట్ గ్రే కలర్ లో ఇవ్వడం జరిగింది. గ్రిల్ కి వైట్ కలర్ బాక్సీ మోడల్ ఇచ్చారు, ఇటు అటు అన్నమాట. ఫ్రంట్ పార్ట్ దీని లుక్ అయితే కంప్లీట్ గా స్టైలిష్ గా ఉంటుంది. మనం కార్ చూస్తున్నాం డ్యూయల్ కలర్ లో, ఇది బ్లూ అండ్ వైట్ కాంబినేషన్ లో ఉంది. ఇప్పుడు చేంజ్ చేసిన మోడల్ లో అయితే గనక బ్లూ అండ్ రెడ్ కూడా అవైలబుల్ గా ఉంది. ఇప్పుడు నేను చూపిస్తుంది అయితే బ్లూ కలర్ అన్నమాట. టూ వేరియంట్స్ అయితే ఉన్నాయి. సైడ్ పార్ట్ కి వచ్చేద్దాం. సైడ్ పార్ట్ లో చూస్తే టైర్స్ అయితే సేమ్ అవే ఇవ్వడం జరిగింది. R17 inch డైమండ్ కట్ అలోయ్ వీల్ ఇచ్చారు. ఫ్రంట్ లో డిస్క్ బ్రేక్, బ్యాక్ లో మాత్రం డ్రమ్ బ్రేక్ ఇవ్వడం జరిగింది. ఈ డిజైన్ అయితే నాకు చాలా ఇష్టం. ఇందులో జ్యువెల్ కలర్ లో కనిపిస్తుంది టైర్ అంతా కూడా. ఇది ఒక ఫ్లవర్ పెటల్స్ లాగా అనిపిస్తుంది. నాకు పర్సనలీ డిజైన్ అయితే చాలా ఇష్టం. అండ్ ఇక్కడ చూస్తున్నట్టయితే మిర్రర్ జ్యువెల్ కలర్ చెప్పుకున్నాం కదా, కారు రూఫ్ అంతా వైట్ కలర్ లో ఉంది సేమ్. అలాగే సైడ్ మిర్రర్ కూడా వైట్ కలర్ ఇచ్చారనమాట. ఇది ఎలక్ట్రానిక్ అండ్ ఆటో ఫోల్డబుల్ మిర్రర్ ఇచ్చారు. ఇక్కడ ఇండికేటర్ ఇక్కడ మనం చూస్తున్నాం. సో ఒకసారి చూపిస్తాను ఆటో ఫోల్డబుల్. చూస్తున్నారు కదా ఆటో ఫోల్డబుల్. సిట్రియాన్ C3 ఎయిర్ క్రాస్ చేంజెస్ చేసుకుందన్నాను కదా, ఆ చేంజెస్ లో ఇది కూడా ఒక చేంజ్ అనమాట. ఇదంతా కూడా హార్డ్ ప్లాస్టిక్ యూజ్ చేయడం జరిగింది. స్కిడ్ ప్లేట్ ఏదైతే గ్రే కలర్ యూజ్ చేశారో అదే గ్రే కలర్, అండ్ కింద హార్డ్ ప్లాస్టిక్ తో బ్లాక్ హార్డ్ ప్లాస్టిక్ యూజ్ చేశారు. బాడీ లుక్ అంతా కూడా డిఫరెంట్ గా కనిపించడం కోసం, అంటే బ్లూ గ్రే అండ్ వైట్ అనమాట. రూఫ్ రైరింగ్ ఇదంతా, ఇది ట్రై చేసుకోవడానికి ఏం కాదు, జస్ట్ దీని లుక్ కోసం, స్టైల్ గా ఉండడం కోసం అని చెప్పి రూఫ్ రైలింగ్ అలా ఇచ్చారు. ఈ డిజైన్ వల్ల దీని హైట్ ఎక్కువ కనిపిస్తుంది అండ్ లుక్ వైజ్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చి మనకి 200mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంది. సైడ్ లో చూస్తుంటే హ్యాండిల్స్ అయితే బాడీ కలర్ లోనే ఇవ్వడం జరిగింది, సెన్సర్ కి కాదు, కీ తోటి ఎంట్రీ ఇవ్వాలి. చిన్న క్రోమ్ ఎలిమెంట్ తోటి డిజైన్ చేసింది. ఇదంతా కూడా హార్డ్ ప్లాస్టిక్ తోటి డిజైన్ చేసింది బాడీ క్లాడింగ్ అంతా కూడా. సో ఈ సిట్రియాన్ C3 ఎయిర్ క్రాస్ ఏంటంటే మిడ్ SUV అనమాట, విత్ 7-seater 5+2 సీటింగ్ అనమాట. సో ఇక్కడ క్యూట్ కనిపిస్తుంది, చిన్న క్వార్టర్ విండో ఉందా లేదా అన్నట్టు ఒక క్వార్టర్ విండో అయితే కనిపిస్తుంది. రేర్ పార్ట్ కి వచ్చేస్తే రేర్ పార్ట్ చూస్తుంటే సైడ్ నుంచి కూడా 3D విజువల్ లో కనిపించేటట్టు బ్రేక్ ల్యాంప్స్ అండ్ ఇండికేటర్స్ ఇక్కడైతే మనం చూస్తున్నాం. చాలా అందంగా ఉంది రేర్ పార్ట్ అయితే గనక. ఇది కొంచెం ఎంబోజ్ గా వచ్చినట్టు అనిపిస్తుంది కదా, ఈ లుక్ అయితే చాలా అందంగా అనిపిస్తుంది. కింద చూస్తుంటే బ్యాక్ లో హార్డ్ ప్లాస్టిక్ అయితే యూజ్ చేశారు. స్కిడ్ ప్లేట్ దగ్గర అంతా కూడా గ్రే కలర్ అయితే యూజ్ చేశారు. ఇక్కడ రిఫ్లెక్టర్స్ చూస్తున్నాం మనం స్కిడ్ ప్లేట్ లో, అండ్ 2 సెన్సార్స్ అయితే ఉన్నాయి బ్యాక్ లో. ఇక్కడ రేర్ వ్యూ కెమెరా కూడా ఉంది క్రోమ్ ఎలిమెంట్ తోటి. క్యూట్ లెటర్స్ అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి, సిట్రియాన్ C3 ఎయిర్ క్రాస్ పైన కనిపిస్తుంది సిట్రియాన్. 1919 నుంచి సిట్రియాన్ కంపెనీ అయితే ఉంది, కానీ ఇండియాలో జర్నీ మాత్రం 2021 నుంచి స్టార్ట్ చేసింది అనమాట. క్రోమ్ ఎలిమెంట్ తోటి సిట్రియాన్ లోగో, లోపల అయితే పియానా బ్లాక్ కలర్, అవుట్ లైన్ అయితే క్రోమ్ ఎలిమెంట్ తోటి. చాలా స్టైలిష్ గా ఉంటుంది అనమాట. మనకి టైల్ గేట్ కంతా కూడా పియానా బ్లాక్ అయితే యూజ్ చేసింది. పైన చూస్తున్నాం షార్క్ షేప్ యాంటెనా అనమాట. రూఫ్ అయితే వైట్ కలర్ లో ఉంది కదా, దాని మీద డార్క్ కలర్ లో అయితే యాంటెనా చాలా హైలైట్ అవుతూ ఉంది. ఇక్కడంతా ఎయిర్ స్పాయిలర్ అయితే చూస్తున్నాం బ్యాక్ లో. దీని కింద మౌంటెడ్ ల్యాంప్ అయితే ఉంది, దాని కింద డిఫోగర్ లైన్స్ అండ్ క్యూట్ వైపర్ అనమాట ఇక్కడ చూస్తున్నాం మనం. అండ్ ఈ కారు మనకి రివ్యూకి ఇచ్చిన వాళ్ళు కుక్కట్పల్లి వై జంక్షన్ లో ఉన్న సిట్రియాన్ షోరూమ్ వాళ్ళు. దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ కావాలన్నా, టెస్ట్ డ్రైవ్ చేయాలనుకున్న కింద డిస్క్రిప్షన్ లో వాళ్ళ నెంబర్ ఉంటుంది, వాళ్ళకి కాంటాక్ట్ చేయొచ్చు. ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చి 45 liters ఉంది. కంపెనీ క్లైమ్ చేస్తున్న మైలేజ్ అయితే 18.5 kilometers per liter అయితే ఇస్తుంది. సో ఇప్పుడైతే టైల్ గేట్ ఓపెన్ చేసి చూసేద్దామా. టైల్ గేట్ ఓపెన్ చేయాలంటే కారు ముందు అన్లాక్ చేయాలి, తెలుసుకోవాలి.
నేను వీడియోలు చేశాను కానీ ఇందాక నుంచి ఇక్కడ నొక్కి లాక్కుంటున్నాను. అన్లాక్ చేసే ఏంటి అని అప్పుడు తట్టింది అనమాట. సో అన్లాక్ చేస్తే అప్పుడు టైల్ గేట్ ఇక్కడ ప్రెస్ చేస్తే ఓపెన్ అవుతుంది. హైడ్రాలిక్ ఉంది, జస్ట్ ఒక్కసారి లాగి వదిలేస్తే వెళ్ళిపోతుంది ఆటోమేటిక్ గా. ఇంకా బూట్ స్పేస్ విషయానికి వస్తే ఇది మిడ్ ఎస్యూవి అని చెప్పాను కదా, సో అందుకని 5+2 సీటింగ్ అయితే ఉంది. మనకి బూట్ స్పేస్ కావాలి అనుకోండి, సీట్ అయితే మనము క్లోజ్ చేసేసుకోవచ్చు. చూస్తున్నాం కదా, 2 సీట్స్ కూడా ఫోల్డ్ చేసేసుకోవచ్చు, చేసేసుకొని బ్యాగ్స్ అవి కూడా పెట్టేసుకోవచ్చు. సీట్ ఫోల్డ్ చేసేసి దీని మీద లగేజ్ పెట్టాలి అని ఏమన్నా కంజెస్టెడ్గా ఉంది లేకపోతే ఇంకా ఎక్కువ లగేజ్ ఉందనుకోండి, జస్ట్ ఏం చేయాలో తెలుసా, ఈ సీట్ని ఇలా మడత పెట్టేసి తీసుకొని వెళ్ళిపోవడమే అనమాట. చాలా లైట్ వెయిట్ గా ఉంది సీట్ అయితే. ఇప్పుడైతే పెట్టేద్దాం. ఈ సీట్ లేపడానికి ఎవరో పెద్ద వస్తాదులు అయితే రావాల్సిన లేదు, చాలా ఈజీగా లేపేయచ్చు అండ్ ఫిట్ కూడా చాలా ఈజీగా అయిపోయింది. బూట్ స్పేస్ లో లోపలైతే ఎల్ఈడి ల్యాంప్ అయితే కనిపిస్తుంది నాకు. సీట్స్ అయితే వచ్చేసినాయి, లేదు లగేజ్ పెట్టుకోవాలంటే ఫోల్డ్ చేసేసుకుంటున్నాం, కానీ స్పేర్ టైర్ ఎక్కడన్నా డౌట్ వచ్చిందా, నాకు కూడా వచ్చింది. అందుకే తొంగి కింద చూస్తే కనిపించింది, ఇక్కడ ఉంది స్పేర్ టైర్ చూసారా, ఈ కింద ఉంది అనమాట. డౌట్ వచ్చింది ఉందా లేదా స్పేర్ టైర్ అసలు అని ఒకసారి ఒంగని చూసాను, స్పేర్ టైర్ అయితే ఇక్కడ ఉంది. సో టైల్ గేట్ క్లోజ్ చేసే ముందు ఓ బ్యాక్ రోలో కూర్చున్నప్పుడు సీట్స్ కూడా చూపించాలి కదా. సీట్స్ అయితే నార్మల్గా వేసేసుకుందాం. ఇది 7-సీటర్, సో ఇది వేసేసాను, ఇప్పుడు క్లోజ్ చేసేసుకుందాం. ఇది అనమాట ఎక్స్టీరియర్ లో ఏమేమి మారాయి అంటే మనకి హెడ్ ల్యాంప్స్ మారే, కీ మారింది అండ్ ORVM మారింది అనమాట. ఈ 3 చేంజెస్ అయితే చేసుకుంది. ఇంటీరియర్ లోకి వెళ్ళి చూసేద్దాం లోపల ఏమేమి చేంజెస్ చేసుకుంది అనేది. సో ఇంకెందుకు ఆలస్యం, డ్రైవర్ సీట్ లోకి వెళ్ళిపోదామా, వచ్చేయండి. కాకపోతే లాక్ నార్మల్ లాక్ అండ్ కీలో కూడా ఉంది, ఓపెన్ చేసుకుని వెళ్ళొచ్చు. ఓపెన్ చేసుకుంటే అయితే ఓపెన్ అయిపోతుంది అనమాట. రిమోట్ లాక్ కూడా ఉంది, మాన్యువల్ గా కూడా ఉంది. 2 కీస్ అయితే ఇచ్చారు అండ్ ఇదిగోండి ఈ కీ ఉంది, మాన్యువల్గా కూడా ఉంది. 2 కీస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా డోర్ ఓపెన్ చేశాను, డోర్ అయితే ఇంచుమించు 90 డిగ్రీస్లో అయితే ఓపెన్ అయిపోయింది డోర్, కూర్చోడానికి చాలా కంఫర్టబుల్గా. ఫైనల్లీ డోర్ అయితే ఓపెన్ చేశాను, డ్రైవర్ సీట్లో అయితే కూర్చున్నాను. డోర్ ఓపెన్ చేసినప్పుడు కనిపిస్తుంది ఏంటంటే 90 డిగ్రీస్లో డోర్ అయితే ఓపెన్ అయిపోయింది, అంటే చాలా కంఫర్టబుల్గా లోపల కూర్చోడానికి. అండ్ ఇక్కడ కనిపిస్తుంది జ్యువెల్ కలర్లో, ఇదంతా ఆమ్రెస్ దగ్గర అంతా లైట్ కలర్ కనిపిస్తుంది. ఫైనల్గా చేంజ్ అయింది ఏంటంటే ఇక్కడ పవర్ విండో బటన్స్ అయితే అన్ని ఇక్కడే వచ్చేసినాయి అనమాట. పాత సిట్రోయెన్ ఎయిర్ క్రాస్ కి దీనికి చేంజ్ అయితే అది. అండ్ ఇక్కడ పియానో బ్లాక్ కలర్ లో కనిపిస్తుంది. ఇది బాటిల్ హోల్డర్ ఇక్కడ అయితే కనిపిస్తుంది. ఇక్కడ పెద్ద స్పీకర్ అయితే ఉంది, హ్యాండిల్ అయితే మనకి గ్రే కలర్ లో ఉంది. లాక్ అండ్ అన్లాక్ బటన్ కూడా ఇక్కడే ఉంది. ఎటువంటి పర్సనాలిటీకి అయినా గానీ చాలా కంఫర్టబుల్ గా కూర్చునేలాగా సీట్ అయితే డిజైన్ చేసింది. చాలా వెడల్పుగా అనిపిస్తుంది, బ్యాక్ రెస్ట్ గానీ కింద కూర్చునే దగ్గర గానీ లైట్ కలర్ తోటి సెల్ఫ్ థ్రెడ్ తోటి అయితే క్లాసీగా అనిపిస్తుంది లుక్ అయితే. సో ఇక్కడ చూస్తున్నాం ఏంటంటే సీట్ అడ్జస్ట్మెంట్ కి ఇది ఇచ్చారనమాట. ఇది అంటే ముందుకు వెళ్తుంది సీట్, మనకి ఎంత ముందు కావాలంటే ఇది మాన్యువల్. ఇది రిక్లైనర్ అడ్జస్ట్మెంట్ కి, కిందకంటే బ్యాక్ వెళ్తుంది సీట్. సీట్ బ్యాక్ అయితే అనుకుంటున్నాను నేను, ఎక్కడానికి కంఫర్టబుల్ గా ఉంటుందని. లోపలికి ఎక్కి చూస్తాను సీట్ కంఫర్ట్ ఎలా ఉందో. కంఫర్ట్ అయితే బాగుంది, సీట్ అయితే నాకు ఇంకొంచెం ముందుకు కావాలి. సో సీట్ అయితే ముందుకు అనుకుంటున్నాను, మాన్యువల్ గా అనుకుంటే ముందుకు వస్తుంది. స్టీరింగ్ విషయానికి వస్తే టిల్ట్ స్టీరింగ్ అయితే ఉంది, పైకి కిందకి మాత్రమే అడ్జస్ట్ అవుతుంది. స్టీరింగ్ అయితే సాఫ్ట్ టచ్ తోటి అయితే ఉంది. అండ్ ఇక్కడ వాయిస్ కమాండ్స్ గానీ కాల్ అటెండ్ కి సంబంధించిన కమాండ్ గానీ అంతా ఇక్కడ ఉంది అనమాట. వాల్యూమ్ తగ్గించుకోవడానికి పెంచుకోవడానికి బటన్ ఇక్కడ ఉంది, కాల్ అటెండ్ చేసుకోవడానికి బటన్ ఇక్కడ ఉంది. ఇదంతా కూడా క్లస్టర్ కంట్రోల్ కి సంబంధించిన బటన్స్. అంటే నార్మల్ గా మనం చూస్తుంటే ఇవన్నీ కూడా ఇటు లెఫ్ట్ కి ఉంటాయి, క్లస్టర్ కంట్రోల్ కి సంబంధించిన బటన్స్ అన్ని కూడా రైట్ ఉంటాయి. కాకపోతే ఇక్కడ కొంచెం చేంజ్ అయింది, కుడి ఎడమైతే పొరపాటు లేదు. సో అది అనమాట జస్ట్ చేంజ్ అయింది, అలవాటు చేసుకోండి అలవాటు అయిపోతుంది. ఇక్కడ సిట్రియాన్ అయితే క్రోమ్ ఎలిమెంట్ తోటి ఉంది. ఇది 3-స్ట్రోక్ స్టీరింగ్ అనమాట. లెఫ్ట్ సైడ్ అంతా వైపర్ కంట్రోలర్స్ ఉన్నాయి, రైట్ సైడ్ అంతా హై బీమ్ లో బీమ్ అడ్జస్ట్మెంట్ కి సంబంధించిన కంట్రోల్ ఉన్నాయి. స్టాండింగ్ పొజిషన్ లో ఏసీ వెంట్స్ అయితే ఉన్నాయి. దాని కింద చూస్తే అడ్జస్ట్మెంట్ కి సంబంధించిన బటన్ ఉంది, ఆటో స్టాప్ అండ్ గో కి సంబంధించిన బటన్ అయితే ఇక్కడ చూస్తున్నాం. ఇది హై బీమ్ లో బీమ్ అడ్జస్ట్ చేసుకోవడానికి ఇక్కడ కూడా ఒకటి ఇచ్చారు. దాని కింద బానెట్ ఓపెన్ చేసుకోవడానికి బటన్ కనిపిస్తోంది. ఇది మాన్యువల్, సో 3 పెడల్స్ అయితే మనకు కనిపిస్తున్నాయి. ఇప్పుడు కీ పెట్టి ఆన్ చేసి చూద్దాం. ఇది
మాన్యువల్ గానే ఆన్ చేసుకోవాలి. సో వెల్కమ్ చెప్తూ సిట్రియన్ అయితే వచ్చింది. ఫ్యూయల్ అయితే లో ఉందని చూపిస్తోంది. అండ్ సీట్ బెల్ట్ పెట్టుకోలేదు, అది రిమైండ్ చేస్తుంది. డోర్స్ ఓపెన్ ఉన్నాయి, రిమైండ్ చేస్తుంది. 33 కిలోమీటర్స్ వరకు వెళ్ళొచ్చు. యాంటీ స్కిడ్ అయితే ఇక్కడ మనకి చూపిస్తుంది అనమాట. వెహికల్ సెట్టింగ్స్, యూజర్ సెట్టింగ్ చెక్, టూ అలర్ట్, మెయింటెనెన్స్ కి సంబంధించిన బటన్స్, వెహికల్ సెట్టింగ్స్ ఏమున్నాయి చూద్దాం ఒకసారి. పవర్ స్పీడ్ అలర్ట్ ఉంది, రిమోట్ అన్లాక్ ఉంది, మిర్రర్స్ ఉందన్నమాట. ఆటో ఫోల్డ్ మిర్రర్ చెప్పుకున్నాం కదా ఆల్రెడీ. యూజర్ సెట్టింగ్స్ ఏంటో చూద్దాం ఒకసారి. బ్రైట్నెస్ లెవెల్, థీమ్ సెలెక్షన్, యూనిట్ సెలెక్షన్ అండ్ లాంగ్వేజ్ సెలెక్షన్. చెక్, టూ అలర్ట్స్ ఏంటో చూద్దాం. డోర్ అండ్ లిఫ్ట్ గేట్ ఓపెన్ ఉందంట, అంటే మెంటైల్ గేట్ కూడా ఓపెన్ ఉంది, డోర్స్ ఓపెన్ ఉంది. ఈ రెండు అలర్ట్స్ అయితే మనకి చూపిస్తుంది అనమాట. చెక్, టూ అలర్ట్స్ అనమాట, అంటే కార్ మనకి చెప్తోంది. అండ్ ఇంకొకటి మెయింటెనెన్స్ కి సంబంధించింది. ఓకే, ఇవైతే ఉన్నాయి క్లస్టర్ లో. డ్రైవర్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా అయితే క్లస్టర్ లో ఉంది. టచ్ స్క్రీన్ ఇక్కడ మనం చూస్తున్నాం, పియానో బ్లాక్ తోటైతే ఇక్కడ అంతా ఉంది. ఏసీ వెంట్స్ అండ్ టచ్ స్క్రీన్ అంతా కూడా ఈ క్యాబిన్ దగ్గర. ఆండ్రాయిడ్ ఆటో అండ్ ఆపిల్ కార్ ప్లే సపోర్ట్ చేస్తోంది. సెట్టింగ్స్ ఉన్నాయి, వాల్యూమ్ అప్ అండ్ డౌన్ కి సంబంధించిన బటన్స్ ఉన్నాయి. డేట్ అండ్ టైమ్ అంతా కూడా చూపిస్తుంది. నావిగేటర్ కూడా మనం కార్ కనెక్ట్ చేసుకుంటే కనుక నావిగేటర్ కూడా చూపిస్తుంది. సెట్టింగ్స్ లోకి వెళ్తే జనరల్ అండ్ డిస్ప్లే, ఫోన్ ఆడియో, వెహికల్ కి సంబంధించిన అంతా కూడా ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది. ప్రెజెంట్ అయితే ఏం లేదు, కొత్త కార్ కాబట్టి నో అలర్ట్స్. టచ్ స్క్రీన్ కింద ఏసీ వెంట్స్ అయితే ఉన్నాయి అనమాట. చిన్న క్రోమ్ ఎలిమెంట్ తోటి డిజైన్ చేసింది. ఇదంతా పియానో బ్లాక్ తోటి కింద చూస్తున్నాం. ఆటో ఏసీ అనమాట సిట్రియన్ ఎయిర్ క్రాస్. బిఫోర్ దానికి ఇప్పటికి చేంజ్ అయింది ఏంటంటే ఇంటీరియర్ పార్ట్ లో ఆటో ఏసీ వెంట్స్ ఇవ్వడం అయితే జరిగింది. ఎయిర్ ప్యూరిఫైర్ కి సంబంధించిన బటన్స్ అంతా ఇక్కడ ఉన్నాయి. అండ్ ఇక్కడ పార్కింగ్ బటన్ ఉంది, దాని కింద 12 వాట్స్ ఛార్జింగ్ స్లాట్ ఒకటి ఉంది అండ్ యూఎస్బి ఛార్జింగ్ స్లాట్ ఒకటి ఉంది లెఫ్ట్ అండ్ రైట్ సైడ్. ఇక్కడ స్లాట్ ఇది చిన్నగా థింగ్స్ ఏమన్నా పెట్టుకోవడానికి. అండ్ ఇక్కడ ఉంది వైర్లెస్ ఛార్జింగ్. ఇందులో మనకి సిట్రియన్ సిత్రి ఎయిర్ క్రాస్ టాప్ ఎండ్ లో వైర్లెస్ ఛార్జింగ్ స్లాట్ కూడా ఇస్తున్నారు. ఇది కూడా ఒక చేంజ్ అనమాట. ఇక్కడ 2 కప్ హోల్డర్స్ ఉన్నాయి. ఇది గేర్ రాడ్ దగ్గర అంతా కూడా మనకి గ్రే కలర్, ఫ్రంట్ లో స్కిడ్ ప్లేట్ దగ్గర ఏదైతే గ్రే కలర్ ఉందో ఆ గ్రే కలర్ తో అవుట్లైన్ అయితే ఇచ్చారు. గేర్ రాడ్ అనమాట, మాన్యువల్. ఇది 6 గేర్ రాడ్ విత్ రివర్స్ అనమాట. ఇది చిన్న నాబ్ తోటి హ్యాండ్ బ్రేక్ ఉంది. అండ్ మెయిన్ గా చెప్పుకోవాల్సింది ఇంకొకటి ఉంది ఇంటీరియర్ లో చేంజ్ చేసింది. ఇది ఆర్మ్ రెస్ట్ అనమాట, ఆర్మ్ రెస్ట్ స్ప్లిట్ ఆర్మ్ రెస్ట్ అనమాట. ఇది ముందుకి వెనక్కి కూడా మూవ్ అవుతుంది. అండ్ ఇందులో మనకి స్టోరేజ్ కూడా ఇవ్వడం జరిగింది. చిన్న స్టోరేజ్ అయితే ఇక్కడ చూస్తున్నాం. సీట్ బెల్ట్స్ ఉన్నాయి, సీట్ కంఫర్ట్ అయితే చాలా బాగుంది. అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ కూడా ఉంది. క్యాబిన్ లో అయితే హెలోజన్ ల్యాంప్ అయితే ఉంది అండ్ రేర్ వ్యూ మిర్రర్ అయితే ఉంది. ఇది మనం మాన్యువల్ గా అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. ఇంకా అక్కడ చూస్తున్నాం గ్లో బాక్స్ ఉంది, చాలా లోపలికే ఉంది. గ్లో బాక్స్ స్టోరేజ్ అయితే మల్టిపుల్ స్టోరేజ్ బాక్స్ అని కూడా అంటాం. ఇక్కడ గ్రే కలర్ తోటి డిజైన్ చేసి ఉంది. కో డ్రైవర్ కి అక్కడ ఏసీ వెంట్స్ ఉన్నాయి. అవుట్ లైన్ అయితే పియానో బ్లాక్ లో, లోపల అయితే క్రోమ్ ఎలిమెంట్ తోటి. ఎందుకు పర్టికులర్ గా చెప్తున్నాను అంటే మనం ఎక్కగానే ఫస్ట్ కనిపించేది క్యాబిన్ లుక్ అనమాట. అక్కడ ఏసీ వెంట్ దగ్గర తీసుకున్న చిన్న పాటి అవుట్ లైన్ క్రోమ్ ఎలిమెంట్ దగ్గర నుంచి మనకి దీని లుక్ అయితే పెంచుతుంది. సో ఇలా పియానో బ్లాక్ అండ్ లైట్ గ్రే కలర్, లైట్ అండ్ డార్క్ కాంబినేషన్ తో. సీట్ అయితే లైట్ కలర్ ఇచ్చారు, బాడీ అయితే డార్క్ కలర్ ఉంది. సో ఇదంతా కూడా కలర్ చూస్ చేసుకోవడంలో దీని కార్ అవుట్ లుక్ ని గానీ ఇంటీరియర్ గానీ ఎక్స్టీరియర్ గానీ లుక్ అయితే ఇంక్రీజ్ చేస్తుంది. ఇక్కడ చిన్న చిన్న చాలా క్యూట్ క్యూట్ స్పీకర్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. చాలా కంఫర్టబుల్ గా ఉంది లోపలికి ఎక్కడానికి. డోర్ కూడా చాలా వెడల్పుగా అయితే ఓపెన్ అయితే అవుతుంది. జ్యువెల్ కలర్ కాంబినేషన్ లో అయితే కనిపిస్తుంది. డోర్ ఓపెన్ చేయగానే ఆమ్రేష్ దగ్గర అయితే లైట్ కలర్ కనిపిస్తుంది. ఇక్కడ చిన్న స్లాట్ ఉంది కీస్ లాగా పెట్టుకోవడానికి. పవర్ విండో బటన్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ అయితే పియానో బ్లాక్ కలర్ తోటి డిజైన్ చేశారు దీని లుక్ అయితే పెంచడం కోసం. కింద బాటిల్ హోల్డర్ ఉంది, దీని లోపలంతా వైట్ కలర్, అంటే లైట్ కలర్, వైట్ కాదు ఇది లైట్ కలర్ ఇచ్చారు. ఇదంతా కూడా హాట్ ప్లాస్టిక్. ఇక్కడైతే పెద్ద స్పీకర్ ఉంది, ఇదైతే గ్రే కలర్ ఇచ్చారు. చాలా క్యూట్ గా ఉంది. డోర్ హ్యాండిల్ అయితే దానికి సంబంధించి లాక్ అండ్ అన్లాక్ కూడా ఇక్కడే ఉంది. బ్యాక్ సీట్ లో కంఫర్ట్ ఎలా ఉందంటే సీటింగ్ అయితే మొత్తం మారిందనే చెప్పుకోవాలి. ఇది లైట్ కలర్ వచ్చింది. సీట్ చూడడానికి కూడా కొంచెం డిఫరెంట్ గా అనిపిస్తుంది. హెడ్ రెస్ట్ అయితే అడ్జస్టబుల్ ఉంది. ఓన్లీ 2 ప్యాసింజర్స్ మాత్రమే అడ్జస్టబుల్ అనమాట. 3 ప్యాసింజర్స్ అయితే కూర్చోవచ్చు, కానీ 3 ప్యాసింజర్స్ కి సీట్ బెల్ట్ అయితే ఇవ్వడం జరిగింది. ఆర్మ్ రెస్ట్ లాంటిది అయితే ఏమి లేదు. సీట్ అయితే 60-40 రేషియోలో అయితే ఫోల్డ్ అవుతోంది. ఇది కొంచెం రిలాక్స్ గా కూర్చుంటే గనక కాల్ అయితే కొంచెం ముందుకెళ్తుంది. థై వరకు కంప్లీట్ గా సీట్ అయితే లేదు, కానీ కంఫర్టబుల్ గానే ఉంది. హెడ్ రెస్ట్
అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. మరి అంత రిలాక్స్ గా కూర్చోం కాబట్టి ఇట్లా కూర్చుంటే లెగ్ రూమ్ చూసారు కదా, లెగ్ రూమ్ అయితే ఇంత స్పేస్ అయితే ఉందన్నమాట లెగ్ రూమ్ లో ఫ్రంట్ సీట్ కి. దీనికి ఇక్కడ పాకెట్ మ్యాగజైన్స్ అయితే చూస్తున్నాం, ఇదంతా కూడా సాఫ్ట్ టచ్ గా అనిపిస్తుంది. ఇక్కడైతే ఏసీ వెంట్స్ చూస్తున్నాం, దానికి సంబంధించిన అడ్జస్ట్మెంట్ బటన్ అయితే ఇక్కడ ఉంది. కింద చూస్తున్నాం రెండు ఛార్జింగ్ స్లాట్స్ అయితే ఇక్కడ ఇచ్చారు, అంటే మిడ్ రో లో కూర్చున్న వాళ్ళకి రెండు ఛార్జింగ్ స్లాట్స్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారనమాట. ఇంకా క్యాబిన్ పైన చూద్దాం, కొంచెము డిఫరెంట్ గానే అనిపిస్తుంది. ఇక్కడ ఉన్న ఏసీ వెంట్స్ సరిపోలేదా, పైన కూడా ఏసీ వెంట్స్ ఉన్నాయండి, చూస్తారు కదా. ఇది కూడా ఓపెన్ అండ్ క్లోజ్ చేసుకోవచ్చు, దానికి సంబంధించిన అడ్జస్ట్మెంట్ బటన్ కూడా ఇక్కడ ఇచ్చారనమాట. ఇక్కడ చూస్తున్నాం కదా, అంటే ఇది 5+2 కదా, బ్యాక్ రో వాళ్ళకి వచ్చేటట్టుగా ఇదైతే ఇక్కడ ఇచ్చారనమాట. దానికి సంబంధించిన అడ్జస్ట్మెంట్ ఇక్కడ ఉందన్నమాట. ఇక్కడ క్యాబిన్ లైట్ ఉంది మిడ్ రో కి, ఇది హెలోజన్ ఇచ్చారు. ఫోల్డబుల్ హ్యాండిల్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. సో ఇక్కడ చూస్తున్నాం మిడిల్ లో ఒక స్పీకర్ అయితే ఉంది, డోర్ లో పెద్ద స్పీకర్స్ ఉన్నాయి, మిడిల్ లో ఇక్కడ ఒక స్పీకర్ కనిపిస్తుంది మనకి. క్యాబిన్ అంతా కంప్లీట్ గా డిఫరెంట్ గా అయితే డిజైన్ చేసి ఉంది ఈ పార్ట్ అంతా కూడా. సీట్ కంఫర్ట్ తో పాటు సేఫ్టీ కోసం 6 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఇచ్చారు. మిడ్ రో అయితే ఇలా ఉంది, బ్యాక్ రో లోకి వెళ్ళి చూసేద్దాం సీటింగ్ కంఫర్ట్ ఎలా ఉందో ఏంటో అనేది వచ్చేది. సో మిడ్ రో లో నుంచి థర్డ్ రో లోకి అయితే వెళ్ళబోతున్నాం. వెళ్ళాలంటే ఎలా, ఏం లేదండి, జస్ట్ సింపుల్ గా ఇక్కడ ఉన్న దీన్ని పట్టుకుని ఇట్లా పుల్ చేస్తే చిన్న పిల్లలైనా సరే లాగేయచ్చు, ఈజీగా ఆటోమేటిక్ గా ఫోల్డ్ అయిపోతుంది. ఆరాంగా థర్డ్ రో లోకి అయితే వెళ్ళిపోదాం. థర్డ్ రో లోకి అయితే వచ్చాను. ఇది కంప్లీట్ గా అడల్ట్స్ కన్నా కిడ్స్ కనే చెప్పుకోవాలి, కిడ్స్ మాత్రమే కూర్చోగలుగుతారు ఈ సీట్స్. పెద్దవాళ్ళు కూర్చోవడం అయితే చాలా కష్టం, ఎందుకంటే ఇది హైట్ కూడా తక్కువ ఉందన్నమాట. కిడ్స్ కి అయితే చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది. అండ్ ఇక్కడ చూస్తున్నాం 2 ఛార్జింగ్ స్లాట్స్ అయితే ఇచ్చారు సైడ్ లో. అండ్ బ్యాక్ రో లో కూర్చున్న వాళ్ళకి కూడా బెల్ట్స్ అయితే ప్రొవైడ్ చేశారు, 2 బెల్ట్స్ అయితే ఉన్నాయి 2 సీటింగ్ కి. అండ్ అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ కూడా ఉంది. తప్పని పరిస్థితుల్లో ఇంకా పెద్దవాళ్ళు ఎక్కచ్చు కానీ నార్మల్ గా అయితే కిడ్స్ కే. నేను ఒకసారి సీట్ క్లోజ్ చేసి మరీ చూస్తాను ఎలా ఉంది కంఫర్ట్, పెద్దవాళ్ళకైతే ఎలా ఉంటుంది. ఈవెన్ నా లాంటిది కూర్చుంది అనుకోండి, మనకు కొంచెం ఎక్కువ కదా అడ్జస్ట్ అయిపోతాంలే అని చెప్పి ఎక్కేస్తూ ఉంటాం ఒక్కొక్కసారి. సో 60-40 రేషియోలో అయితే సీట్ క్లోజ్ అవుతుంది కదా, అదైతే నేను క్లోజ్ చేశాను ఎందుకంటే మీకు చూపించడం కోసం అని చెప్పి. లెగ్ రూమ్ అయితే బాగానే ఉందండి, నా హైట్ వచ్చి 5.6, సో నాకైతే లెగ్ రూమ్ అయితే చాలా బానే ఉందని చెప్పుకోవాలి. కూర్చోవచ్చు యాక్చువల్ గా. ఎటు వచ్చి నాకు అనిపిస్తుంది ఏంటంటే ఈ సీట్ థై సపోర్ట్, వాట్ ఎవర్ ఈ థై సపోర్ట్, ఎక్కువ దూరం అయితే ట్రావెల్ చేయలేం. సిటీలో వరకు ఓకే పర్లేదు కూర్చొని వెళ్ళిపోవచ్చు, మనకన్నా పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి వాళ్ళకి ముందిచ్చేసి మనం ఎలాగో వెనకాల కూర్చుంటాం కాబట్టి కూర్చోవచ్చు సిటీలో. అయితే లాంగ్ డ్రైవ్ కి అయితే పెద్దవాళ్ళు అయితే కూర్చోలేరు, కిడ్స్ కి మాత్రం అయితే చాలా బాగుంది. సాఫ్ట్ టచ్ తోటి ఉంది, ఆర్మ్రెస్ట్ ఇక్కడ పెట్టుకోవడానికి అయితే సాఫ్ట్ టచ్ తోటి ఉంది. బాటిల్ హోల్డర్ కూడా ఉంది అనమాట. బ్యాక్ లో కూడా హెడ్ రూమ్ అయితే చాలా స్పేషియస్ గా ఉంది, నేనే కాదు ఇంకొంచెం హైట్ ఉన్న వాళ్ళకైనా చాలా స్పేషియస్ గా ఉంది. ఈ కార్ లెంత్ వచ్చి 4,323 mm ఉంది, విత్ వచ్చి 1,796 mm ఉంది, హైట్ వచ్చి 1,669 mm ఉంది. ఇంకా దీని వీల్ బేస్ వచ్చి 2,671 mm ఉంది. ఇంకా అడ్వాన్స్ ఫీచర్ లో వచ్చి ESP ఉంది, ఆటో హోల్డ్ అసిస్ట్ ఉంది, టైర్ ప్రెజర్ మానిటర్ కూడా చూపిస్తుంది. సిట్రియన్ C3 ఎయిర్ క్రాస్, ఇది ఒక మిడ్ సైజ్ SUV. ఇంకా దీని ఇంజన్ పార్ట్ కు వచ్చేసరికి 1.2 లీటర్ ప్యూర్ టెక్ జెన్ 3 టర్బో ఇంజన్ విత్ అడ్వాన్స్డ్ హై పర్ఫార్మెన్స్ తోటి అయితే ఇంజన్ వస్తుంది. మాక్సిమం పవర్ వచ్చి 110 PS ఉంటే మాక్సిమం టార్క్ వచ్చి 205 Nm టార్క్ ఉంది. ఇంకా దీని సిసి వచ్చి 1199 cc ఉంది విత్ 3 సిలిండర్స్ తో. ఇంకా దీనిలో మనకి 2 వేరియంట్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి, అవి ప్లస్ అండ్ మ్యాక్స్. సో చూసారు కదా ఫైనలీ సిట్రియాన్ C3 ఎయిర్ క్రాస్ కొత్తది మన ముందుకు వచ్చింది. కానీ దానికి దీనికి చేంజెస్ అయితే చెప్పాను, కానీ ప్రైస్ లో మాత్రం ఎటువంటి చేంజ్ లేదు. పాతది ఏ రేట్ కి అయితే వస్తుందో కొత్తది కూడా అదే రేట్ కి వస్తుంది. సో పాతది అయితే ఈ కారు ఆన్ రోడ్ ప్రైస్ వచ్చి 16,20,000 వరకు అప్రాక్సిమేట్ గా ఉంది. సో అదే ప్రైస్ కొత్తది విత్ చేంజెస్ తోటైతే మనకు వచ్చేస్తుంది. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అంతేకాదు నా పర్సనల్ ఛానల్ ఇట్స్ మీ అను, దాన్ని కూడా ఫాలో చేయండి.